అంటే వీళ్ళు ఏమనుకొని వచ్చారు రాజకీయాల్లోకి? అంటే ఎవడన్నా సరే రాజకీయాల్లోకి వస్తున్నారంటే సమాజం పట్ల చాలా ప్రేమ ఉంటే కానీ రాడు రాజకీయాల్లోకి. అట్లీస్ట్ నా నేనైతే అది. సో నాకేముంది, చిన్నప్పుడు నేను ప్రతిజ్ఞ చదువుకున్నాను. మన మీరు కూడా చదువుకొని ఉంటారు చిన్నప్పుడు, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చదువుతూ ఉంటారు. పైడిమర్రి సుబ్బారావు గారు రాసింది ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మరి వైసీపీ వాళ్ళు ఏం ప్రతిజ్ఞ చేసుకొని వచ్చుంటారు రాజకీయాల్లో? వాళ్ళు కూడా ఇది ప్రతిజ్ఞ చేసుకోకపోతే ఇంత దరిద్రం చేయరు కదా రాష్ట్రాన్ని. బలమైన ప్రతిజ్ఞ చేసుకుని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి, ఆంధ్రులందరూ మా బానిసలు, రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలో దొక్కుతాం, న్యాయ వ్యవస్థని లెక్కే చెయ్యం, పోలీసుల్ని ప్రైవేట్ ఆర్మీగా వాడేస్తాం, ఉద్యోగుల్ని 30 తిప్పలు పెడతాం, 3 చెరువులు నీళ్లు తాగిస్తాం, నిరుద్యోగులకి మొండి చెయ్య చూపిస్తాం, రాష్ట్ర రహదారుల్ని గుంతల గుంతల గుంతలమయం చేస్తాం, ప్రజల ఎన్నో పోసలు ఇరగొడతాం, ఆ ఇరగొట్టేంత వరకు విశ్రమించాం. సహజంగా పెట్టుబడుల్లో వచ్చే పెట్టుబడుల్లో 50% మా వాటా మేము లాక్కుంటాం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరి ఆర్థిక మూలాల్ని కొడతాం, దెబ్బ కొడతాం. అన్నం పెట్టే రైతన్నల్ని అండగా ఉంటామని చెప్తాం. అధికారంలోకి రాగానే వారిని అప్పులు ఊబిలోకి నెట్టేస్తాం. ఆత్మహత్యలు చేసుకుంటారంటే ప్రోత్సహిస్తాం. ఇసుకన్న మటుకు అప్పడంలా కరాకరా నవలేస్తాం. సహజ వనరుల్ని శాంతానికి వాడేసుకుంటాం. దేవతల విగ్రహాలు అపవిత్రం చేసిన వారిని గుండెల్లో పెట్టి రక్షించుకుంటాం. గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా పెడతాం. పార్కులు, స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ భవనాల్ని తాకట్టేస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం ద్వారా ప్రజల్ని చిత్తుగా తాగిస్తాం. మా వైసీపీ పార్టీ ఆదాయపు వనరుల్ని మేము పెంచుకుంటాం. ఎవడన్నా గొంతెత్తితే సావు కొడతాం, కేసులు పెడతాం, లాఠీలతో చితగొట్టిస్తాం. మా వైసీపీ ఎంపీ అయినా సరే ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రాని పాతికేళ్ళు వెనక్కి తీసుకోపోతాం. ఇంకొక్క ఛాన్స్ ఇస్తే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం. ఇదో బా మరి ప్రతిజ్ఞ.